కడప జిల్లా బద్వేలులోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో సుమారు 1000 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సెంచరీ ప్యానల్స్ లిమిటెడ్ కర్మాగారం నందు పనిచేసేందుకు సుమారు 36 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసర సుధ, ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, అడ్డా చైర్మన్ సింగసాని గురుమోహన్, సెంచరీ ప్లైవుడ్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, మున్సిపల్ కన్వీనర్ యుగ యుద్ధారెడ్డి, బంగారు సీనయ్య, మార్కెట్ యాట్ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం స్థానిక బద్వేలు నియోజకవర్గ ప్రజలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఉద్యోగులను నియమిస్తున్నట్టు తెలిపారు. 90% పైన ఉత్తీర్ణతో సాధించిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో సుమారు నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమణారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు గానుగపెంట శ్రీనివాసులు, బద్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపాలస్వామి, రైస్ మిల్ అధినేత టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను కూడా మీ అందరికి చెప్పడం ఏమంటే మీరు ఫస్ట్ బ్యాచ్, సో ఖచ్చితంగా ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టారు. వాళ్ళకి ఇక్కడ ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అంత సజావుగా వాళ్ళు వెరీ హ్యాపీ యాక్చువల్ గా ఇక్కడ పెట్టినందుకు. ఈ వాళ్ళకి ఇంకా కూడా మనం అంతా మంచి మీరు ప్రొడక్టివ్ గా ఉండి వాళ్ళకి యాక్టివ్ గా వాళ్ళ కంపెనీకి మంచి లాభాలు ఖచ్చితంగా మీరు కూడా కష్టపడి పనిచేస్తే దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్. ఇంకా ఫ్యూచర్ లో కూడా కంపెనీ ఎక్స్పాండ్ చేస్తారు, మా పిల్లలకి మీకందరికి కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మరొకసారి కంపెనీ వాళ్ళని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్ గా మీరు అందరి వాస్తవం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యాక్చువల్ గా చాలా తక్కువ స్కోప్ ఉంది, బట్ దట్ షుడ్ నాట్ బి ఎ రీజన్ ఫర్. ఏదైతే చెప్పారో వాళ్ళ ఎండి గారు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వాళ్ళ ఎండి గారిని చూసినప్పుడు మాకు రియల్ గా ఆశ్చర్యం వేసింది. ఆయన అంత పెద్ద కంపెనీకి ఎండి గారు అయినప్పటికీ కూడా మరి మీకు తెలుసు ఒక ఎండి గారు అంటే ఒక సంస్థకు పూర్తి అధినేత. 8-9 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని కంపెనీలు. అయినా కూడా ఎంతో వితాల్ హ్యూమిలిటీ అంటే మనతో పాటు నిగర్వుగా మరి ఆయన విధానం చూసినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. మేము కూడా వారితో పాటి నేను మన శాసనసభ్యులు ఇద్దరం కూడా చాలాసేపు ఒక 2 గంటలు వారితో పాటి ఇక్కడ ఉన్నప్పుడు వారి యొక్క అవుట్లుక్ ఏ విధంగా మరి ఉన్న విషయాలు అనేక విషయాలు మాట్లాడారు. ఆయన చాలా అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, సార్ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి యువతకు ఉపాధి ఇస్తామని చెప్పి అన్నప్పుడు సరే ఏదో ఎండి గారు మామూలుగా ఆయన చూసుకుంటే చాలా జిల్లాలు పోటీ పడ్డాయి ఈ ఇండస్ట్రీ కోసమని దీనికి సంబంధించి. కానీ మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో ఉండాలి, మన బద్దెల లాంటి వెనకబడ్డ ప్రాంతం ఉండాలి, అందువల్ల ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, చాలా మంది ఉపాధి పెరుగుతుంది. తర్వాత ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు దానికి అనుబంధ పరిశ్రమలు, మనం దానికోసం దాదాపు 400 ఎకరాలు పక్కన పెట్టి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. సో తద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలతో కూడా ఇప్పుడు ఎవరైతే ఆఫర్ లెటర్ అందుకున్నారో మీ అందరికీ ఒక 2-3 చిన్న చిన్న మాటలు. మొట్టమొదటిది